Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధూళిపాళ నరేంద్రకు మరో షాక్. జగన్ సర్కార్ నోటీసులు జారీ. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రపైన ప్రభుత్వం మరోసారి ఫోకస్ పెట్టింది. ఈసారి ఆయన ట్రస్టుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది. ధూళిపాళ నరేంద్ర సంగం డైరీ చైర్మన్గా వ్యవహరించడంతో తన తండ్రి పేరుతో ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ను నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తరువాత కొద్ది నెలల క్రితం సంగం డైరీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఏసీబీ అధికారులు ధూళిపాళ నరేంద్రను అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు. దీనిపైన న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. సంగం డైరీ స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన సంగం డైరీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసింది. ఇక ఇప్పుడు ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసింది. సహకార చట్టంలోని 6A క్రింద ట్రస్ట్ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు, వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ ఈ నోటీసులను జారీ చేశారు. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. డివిపి ట్రస్ట్ ద్వారా డీవీసీ ఆసుపత్రి నడుస్తోంది. తాము ఈ ఆసుపత్రి ద్వారా పాల రైతుల కుటుంబాలకు రాయితీ ధరకే వైద్య సేవలు అందిస్తున్నామని నరేంద్ర మద్దతుదారులు చెబుతున్నారు. కరోనా సమయంలోనూ తమ ఆసుపత్రి ద్వారా అందించిన సేవలను గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ విధంగా వెంటాడుతోందనేది వారి ఆరోపణ. అయితే అధికార పార్టీ నుంచి నేతలెవరూ దీనిపైన ఇంకా స్పందించలేదు. దేవాదాయ శాఖ జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు నరేంద్ర సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం మరో వివాదానికి కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన టీడీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, నోటీసులు పేర్కొనే అంశాలు, వాటికి నరేంద్ర సమాధానాలు, వీటికి మరింత స్పష్టత రావాల్సి ఉంది. ధూళిపాళ నరేంద్ర 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకున్నా టీడీపీ వాయిస్ నరేంద్ర బలంగా వినిపించేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం, తనకు ప్రాధాన్యత లేకపోవడం పైన నరేంద్ర చాలా రోజులు పార్టీ అధినాయకత్వం పైన అలకబోనారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వరుసగా ఎదురవుతున్న కేసుల విషయంలో మాత్రం పార్టీ నుంచి మద్దతు అందుతోంది. ఇక ఇప్పుడు ప్రభుత్వ తాజా నోటీసుల వ్యవహారం పైన స్పందన ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.